క్రెడిట్ కోసం ఆ రెండు పార్టీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుస్తీ పడుతున్నాయా అది రోడ్డైనా రైతు వేదికైనా ఏమాత్రం రాజీ పడడం లేదా ఏడాదిన్నరగా ఇదే వైఖరితో క్షేత్రస్థాయిలోనూ రాజకీయ వేడి రగిలిస్తున్నాయా వాచ్ ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ బీజేపీలకు అస్సలు పడటం లేదు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా సోయం బాపురావు గెలిచిన తర్వాత రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరాటం ఓ రేంజ్ లో సాగుతోంది విమర్శలు మాటల తూటాలు లేకుండా నేతలకు రోజు గొడవని పరిస్థితి ఉంది సోషల్ మీడియాను సైతం ఇష్టారీతిన వాడేసుకుంటున్నారు నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఇందులో కేంద్రం వాటా కూడా ఉందని వాదిస్తున్నారు బీజేపీ నేతలు ఈ విమర్శలకు టీఆర్ఎస్ నేతల కౌంటర్లు మామూలైపోయాయి ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా వేదికలపై సీఎంతో పాటు ప్రధాని ఫోటోలు కూడా ఉండాలన్నది బీజేపీ డిమాండ్ టీఆర్ఎస్ నేతలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు ఆ మధ్య జాతీయ రహదారి నలభై నాలుగుకు నిధులు తీసుకురావడంలో తమదే ఘనత అని టీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ ప్రకటించారు ఆ ఘనత మీద అని ప్రశ్నిస్తూ బీజేపీ ఎంపీ బాపురావు పార్టీ శ్రేణులతో కలిసి నిధుల వివరాలు వెల్లడించారు ఇదిగో భూమి పూజ చేశామని టెంకాయ కొట్టేశారు ఈ రగడ ఇంకా చల్లారలేదు ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రత్యర్థి పార్టీ ఖాతాలో క్రెడిట్ పడకూడదనే తాపత్రయం కనిపిస్తోంది అందుకే టీఆర్ఎస్ బీజేపీలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు తమ శక్తి మేర సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి ఇందుకోసం ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసుకొని ఎవరేం చెబితే దానికి కౌంటర్లు వేస్తున్నారు వీరి హడావిడి చూస్తుంటే రేపో మాపో ఎన్నికలు వస్తున్నాయా అన్న అనుమానం కలుగుతోంది సాధారణంగా ఎన్నికలు దగ్గర పడే సమయంలోనే ఈ విధంగా రాజకీయ పార్టీలు హడావిడి చేస్తాయి విమర్శల్ని పదునెక్కిస్తాయి ఎటు చూసినా మూడు నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు అయినా ప్రచారంలో వెనకబడితే ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళనతో మాటలతో మంటలు పుట్టిస్తున్నారు నాయకులు